మనం వైజాగ్ బీచ్లో ఉన్నాం. చాలా చల్లని సాయంత్రం అయితే ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మన దుర్గారావు గారి బర్త్డే. ఆ బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి వచ్చారు వైజాగ్ సత్య గారు. అయితే ఆయనతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ క్యాండిడేట్, చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ ఉన్నారు. ఎవరో తెలుసుకోవాలని ఉందా? రామారావు గారు. నేను తప్పు చెప్పలేదు, కరెక్టే. ఒక్కసారి ఆయన ఫేస్ కాస్ట్ చూడండి. చెప్పండి సార్, రామారావు గారు అలియాస్ రాకేష్ మాస్టర్. ఇటు పెట్టావు ఫిట్టింగ్ రుషికొండని ఇటు తిప్పడం పోయి ఇటు తిప్పావా? ఓకే రామారావు, ఎస్ నేను రామారావు. కాదు అది ఎన్టీ రామారావు, మా అన్నగారు, నా జీవిత చరిత్ర. ఎస్ నా గాడ్ ఫాదర్. చెప్పండి సార్, ఈరోజు ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి? ఇక్కడ రావడానికి రీజన్ నా దుర్గారావు, నా సత్య ఒక మ్యారేజ్ ఫంక్షన్ పిలిచాడు. వైజాగ్ సత్య నా పేరు. నువ్వే చెప్పారా? వేసేసాడు, బాగా వేసేసాడు. జఫ్ఫా సత్య అని ఒక బిడ్డ పిలిచాడు, ఆ జఫ్ఫానే వైజాగ్ సత్య. జఫ్ఫా రాకేష్ మాస్టర్ వచ్చాడు, ఆ జఫ్ఫానే తిరుపతి రాకేష్ మాస్టర్. సో నేను ఏమంటానంటే ఇవన్నీ నేను సరదాగా మాట్లాడతాను. సరే, ఎనీవే సత్య దుర్గారావు వస్తున్నాడు గురువుగారు అని అంటానే నాకున్న షూటింగ్ని నేను వాళ్ళకి అయితే డేట్లు ఇచ్చింది ఏది మోసం చేయను. ఆ డేట్లు మార్చుకుంటూ మీరేమైనా ఇవ్వగలుగుతారంటే నా బిడ్డని ఇచ్చారు. రాకేష్ మాస్టర్ గారు అంటే జనరల్ గా అందరికి ఒక రకమైన భయం ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో అదే విధంగా భయం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే చాలా జోవియల్ గా ఉన్నారు, చాలా సరదాగా మాట్లాడుతున్నారు. ఈ వేరియేషన్ ఏంటి అంటే దీన్ని ఎలా చూడొచ్చు మేము? నేను ఎవరితో గొడవ పడను. సముద్రం దగ్గరికి మనం వచ్చామా, మన దగ్గరికి సముద్రం వచ్చింది. అవును సార్, మన దగ్గరకు వస్తే అది హతరా కుతలం అవుతుంది. రాకేష్ మాస్టర్ గారు ఎవడో ఒకడో నీ చెప్ప ఎదవ తెలియనివాడు ఆ సముద్రం కాడికి వచ్చి ఇటు కూర్చున్నాడు. రే రారా అందరం ఫోటోలు తీసుకుందామని అన్నాడు. హే నేను రాను అన్నాడు. మళ్ళా అడిగాడు, మళ్ళా అడిగాడు, రే చీకటి పడిపోతుందిరా ఫోటో తీసుకుందామని అడిగాడు. ఈ సముద్రపు అలలు ఎప్పుడైతే ఆగిపోతాయో నేను అప్పుడు ఫోటో తీసుకోవాలని అనుకుంటున్నాడు. అవుతుందా? అసాధ్యం కదా. ఎస్ రాకేష్ మాస్టర్ కూడా అసాధ్యం. మీకు ఇంకేమన్నా కౌంటర్ ఏమన్నా వేయాలా? కౌంటర్ అని ఏం కాదు సార్. జనరల్గా రాకేష్ మాస్టర్ అనేది ఒక చాలా ఫేమస్ డాన్స్ మాస్టర్, ఇంకా చెప్పాలి అంటే ముక్కుసూటి వ్యక్తి. ఈ ముక్కుసూటి తను రాకేష్ గారికి మంచి చేసిందా చెడు చేసిందా? రెండు వస్తాయి. సముద్రంలో డ్రైనేజీలు కలుస్తుందా లేదా? మీరు వచ్చబోసింది దొడ్డి కూర్చుంది అంతా వైజాగ్ వాళ్ళదంతా ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి రా ముందు. మీరు చెప్పాలరా, మీరు దొడ్డి కూర్చుంది మొత్తం ఎక్కడ కలుస్తుంది సముద్రంలో? మరి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అది నేను అడుగుతున్నాను చెప్పు. సొంత మగ్గాలపై నేసిన పట్టు చీరలు, కొత్త డిజైన్స్, కొత్త కలర్స్ చూడాలా? సిఎంఆర్ షాపింగ్ మాల్, ది ఓకే ఒక షాప్. ఓకే ఇంకా ఏమన్నా అడుగు. హాయ్ సారీ. అవును సార్, లేదు లేదు. ఎందుకంటే మన తల్లి, మన గంగమ్మ తల్లి. ఒకే ఒక మాట చెప్తానండి, నేను కూడా రాకేష్ మాస్టర్ గారిని కలిసేకి ఫస్ట్లో భయపడ్డాను. అంటే సారో ఇంటర్వ్యూలో తిడతారో, నన్ను లైవ్లో తిడతారేమో అని నాకు భయం వేసింది. చాలా రోజులు కలవలేదండి, నేను వాస్తవం చెప్తాను. చెప్పండి. కానీ మాస్టర్ గారి గురించి ఒక వారం రోజుల నుంచి నేను ట్రావెలింగ్ చేస్తున్నానండి. ఆయనతో ఒకసారి ట్రావెలింగ్ చేస్తే ఇంకా ఆయన మర్చిపోలేరు. అంటే తాగుతారు, తాగి తిడతారు అన్నది అలా బ్రాడ్ ప్రసారం చేశారు తప్ప ఏం కాదండి. చాలా మంచి వ్యక్తి, పెద్ద పెద్ద లెజెండ్లకే కొరియోగ్రాఫర్ చేసిన మాస్టర్ అండి ఆయన. అలా క్రియేట్ చేశారు తప్ప చాలా మంచివారు అండి ఆయన. నిజంగా ప్రత్యేకించి రాకేష్ మాస్టర్ గారికి ఉన్న గుర్తింపే అది. అవునండి, ఆయన ముక్కుసూటిగా ఉంటారు, నిజాయితీగా మాట్లాడతారు, మంచైనా చెడైనా ఏ విషయానికైనా ఎక్కడి వరకైనా వెళ్ళగలరు ఆయన నమ్ముకున్న దానికోసం. మనసులో ఒకటి పెట్టి బయటకు ఒకటి అనరండి, మనసులో ఏదుంటే అదే చెప్పేసి చేస్తారు. అదే కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చదు. చాలా మంచి మనసు అండి, చాలా మంచి ఆయన. ఎవరో కూడా అలాగ అబద్ధం చేసుకోవద్దు రాకేష్ మాస్టర్ని. నేను కూడా అలాగ అబద్ధం చేసుకునే మోసపోయాను, కానీ కలిసాక ఆయన మంచిదానం ఏంటన్నది తెలిసింది. నిజంగా ఆయన దేవుడు, ఎంతో మందికి డాన్స్ నేర్పిన వ్యక్తి. మనందరికీ తెలిసిందే తెలుగు ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ గురువు లాంటి ఆయన. గురువు లాంటి ఆయన కాదు, గురువు గారే. సో థ్యాంక్ యూ రాకేష్ మాస్టర్. వైజాగ్ సత్య గారే ఇక్కడ తీసుకొచ్చారు. మర్రి చెట్టు ఎక్కడ నీడనే ఉండదు ఎవరికి. మామిడి చెట్టు ఎప్పుడు 10 మందికి పండ్లు ఫలాలు ఇస్తుంది. అదే దట్ ఈస్ రాకేష్ మాస్టర్.
నేను ఇవ్వలే, నా నీడని నేను కాపాడుకున్నాను, 10 మందికి అన్నం పెట్టాను, అంతకు మించి నాకేం తెలియదు. సో నేను లాస్ట్ లో ఒక మాట చెప్తున్నాను, నేను మాట్లాడినా, నేను లాస్ట్ లో చెప్తానండి, ఏ ఈవెంట్లకు వెళ్ళినా నాకు 5,000 10,000 ఇస్తారు, ఆయనకి 20,000 ఇచ్చారు అనుకోండి, అందులో అక్కడ అన్నదానం అనాథ ఆశ్రమం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి 10,000 ఇచ్చేసి ఆయన 10,000 పట్టుకెళ్తాను. మీతో డైరెక్ట్ గా ఇది చేస్తాం ఖచ్చితంగా. తప్పకుండా మీరు ఇచ్చిన అవకాశాన్ని సో మీరందరూ ఈ మీడియా ద్వారా చూసిన అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, నమస్కారం, సెలవు తీసుకుంటున్నా. ఇట్లా మీ రాకేష్ మాస్టర్, జై కళమ్మ తల్లి, జై జై కళమ్మ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్, జై హింద్, జై భారత్.